మళ్ళీ కలుద్దాం. ప్రాక్టీస్ చేస్తుంటే ఒకసారి కూడా చూడట్లేదు. అది చూసేయండి, చూడకపోతే అండి మన పని మనం చూసుకుందాం అంతే. ఏంటి చూసి చూడనట్టే చూస్తుంది, ఇంతకు ముందు నచ్చామా లేదా ఏంటో చూద్దాం. చూసింది తను చూసింది అంటే ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి ఉంది, అయినా ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టుంది. తేలిపోయింది చా, కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మాట్లాడాలంటే ఎలా, ఏం చేయాలి, ఏంటి అంతలా చూస్తున్నావు, అంత బాగా నచ్చేసానా? అవునవును చాలా బాగున్నారు, సో బ్యూటిఫుల్. అబ్బా అంత లేదులే, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. పర్లేదు నేను ఉన్నానుగా, నేను చేసుకుంటా. హే మెంటల్, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఐఎమ్ మ్యారీడ్. అయినా వీడేంటి పెళ్ళైపోయిందన్న కూడా ఫ్లయింగ్ గిస్లు ఇస్తున్నాడు, అంతగానో చేశానా ఏంటి? అయినా పర్వాలేదు చాలా బాగున్నాడు, మంచోడ్లా కనిపిస్తున్నాడు. ఓయ్ 90, నేను 90 కాదు, నా పేరు శైలజ, అందరూ నన్ను ముద్దుగా శైలు అని పిలుస్తారు. ఆ ఏంటి వినిపించట్లేదు, శైలజ శైలు. ఓ శైలజ, ఫోన్ ఫోన్ నంబర్ చెప్పు. 6 3 2 1. ఇంకా ఫోన్ రావట్లేదండి. హలో, హలో హలో, ఇప్పుడు వద్దు, ఒక గంట ఆగిన తర్వాత రా. ఇంట్లో మా ఆయన ఉన్నాడు, నాకు పెళ్ళైపోయింది కదా. అదంతా ఏం లేదు, నేను వచ్చి సెట్ చేస్తా కదా. ఏయ్ పాగల్, అర్థమవుతుందా, నాకు పెళ్ళైపోయింది, మా ఆయన ఉన్నారు ఇంట్లో, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే సరే, ఒక గంట తర్వాత వస్తా, ఫ్రెష్గా రెడీ ఉండు, సరేనా? బాయ్. సరే. శైలు శైలు, హా అండి. బాక్స్ కట్టావా, ఆఫీస్కి లేట్ అవుతుంది. అంతా రెడీ అండి, ఇదిగో తెచ్చేస్తున్నా, ఇదిగో అండి. శైలు, పెళ్ళయి 10 రోజులు అవుతుంది, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అవసరమా? ఏం పర్లేదండి, మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. సారీ శైలు, ఎందుకో హ్యాపీగా చూసుకోవడం లేదనిపిస్తుంది. అయ్యో మన మధ్య సారీలు ఎందుకండి, మీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది,
అప్పుడు నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, మనకు కాబోయే పిల్లలు కూడా హ్యాపీ. అయినా ఇలాంటి అర్థం చేసుకునే భార్య ఉంటే ఏ భర్త అయినా బాగా చూసుకుంటాడు, ఏ ఫ్యామిలీ అయినా బాగుంటుంది. ఐ లవ్ యూ సైలు. ఐ లవ్ యూ టూ. సాయంత్రం త్వరగా వచ్చేస్తా. ఓకే అండి. జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే బాయ్. జాగ్రత్త. ఓకే అండి. సరే వెళ్తున్నా. బాయ్. అమ్మయ్యా, నా పని అయిపోయింది, ఇంకా నేను సీరియల్ చూసుకోవాలి. హార్ట్గా ఉంది చూస్తే మతి చెడిపోతుంది. కాదనిపిస్తుంది, ఏది ఏమైనా మనం ఒప్పించి చేయాలి, అది కరెక్ట్. మీరేనా? రండి. పర్వాలేదండి. పర్లేదు, రండి. ఓకే ఓకేనండి, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాం. పర్లేదండి. బాగా బలిచిన పాటి అట్లయితే చూద్దాం. థ్యాంక్ యూ అండి, కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. మా ఆయన గిఫ్ట్ ఇచ్చారండి. గిఫ్టా? ఇంత పెద్ద ఇల్లా? మా భార్యకి ఎప్పుడు ఇస్తానేమో. ఎందుకు ఇవ్వరు? గట్టిగా అనుకోండి, ఇచ్చేస్తారులే. మీ ఆయన అనుకున్నారు కాబట్టే మీకు ఇచ్చారు. అవును అవును. మీ ఆయన ఏడి? మా ఆయన ఆఫీస్కి వెళ్ళారండి. ఓ, చెప్పారు కదా, మర్చిపోయినా. అవును, ఇంట్లో అత్తమ్మేరి మాట్లాడదామంటే ఎవరు లేరే? ఇంట్లో ఎవరు ఉండరు, నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం. అంటే ఇప్పుడు ఇంట్లో? అవును, ఎవరు ఉండరండి, నేను మా ఆయనే ఇద్దరమే. ఇగో ఇగో మేడం, మీరు అలా ఎడవకండి ఎడవకండి మేడం. నేను చాలా మంచోండి మేడం, నేను చాలా మంచోండి. పక్కింటి ఆంటీ అయినా మా అమ్మ, చిచి, మా అమ్మలన్నీ చూసుకుంటానండి. నేనేమో క్యాజువల్గా మాట్లాడడానికి వచ్చానండి, మీరు అలా ఎడవకండి. అయ్యో రామా, అలా ఎడవకండి ప్లీజ్ అండి. ఇంకొంచెం గట్టిగా ఏడిస్తే వదిలేసి వెళ్ళిపోయేలా ఉన్నాడే. ఇదిగో ఇదిగో మేడం, మీరు అలా ఎడవకండి. కాఫీ కాఫీ తాగి వెళ్ళిపోతా. అది కాఫీ కాదు, టీ. ఏదో ఒకటి మేడం, టీ టీ తాగేసి వెళ్ళిపోతా మేడం. అంటే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే అలా వదిలేసి వెళ్ళిపోతారా? మీకు జాలి దయా కూడా ఏం లేదా? అంటే ఇప్పుడేంటి, ఒడిలో కూర్చొని జోలాలి జోలాలి పాట పాడుతూ కూర్చోవాలా ఏంటి? అవును, లేదంటే నేను చచ్చిపోతాను. అయ్యో రామా, మీరు అలా కూర్చోండి. అమ్మయ్యా, జోలాలి జోలాలి జోలాలి. పర్లేదు, మాట వింటున్నాడు. జోలాలి జోలాలి జోలాలి. ఇదిగో మీరు అలా చూడకండి, భయం వేస్తుంది. ముందే చిన్నపిల్లండి. Thank you.
మళ్ళీ కలుద్దాం. నేను వచ్చేసా సైలు బేబీ. సైలు సైలు, ఏ ఇక్కడుందా? ఇక్కడ లేదు. సైలు సైలు, ఇక్కడ లేదంటే కిచెన్లో ఉన్నట్టుంది. ఏ ఏ ఏ సైలు, ఇక్కడ కూడా లేదే. సైలు బయట కూడా లేదు, కిచెన్లో లేదు, హాల్లో లేదు, బయట కూడా లేదు. అంటే డెఫినెట్లీ బెడ్రూమ్లో ఉంటుంది, డ్యామ్ షూర్ పక్క. వస్తున్నా. ఏయ్ ఇక్కడున్నావా? ఈరోజు నీకుంటా చూడు. టాయ్ 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 టట్టడాయ్. శైలు శైలు, ఏమైంది దీనికి? 5:30 అయింది, ఇప్పుడు పడుకుందండి. శైలు శైలు, ఎవరు? నేను వచ్చేసా రాజేష్ని. నువ్వా? ఎప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చా. పిచ్చి పిల్ల, ఇంత జ్వరం వచ్చింది నీకు? ఒకసారైనా కాల్ చేయడం తెలీదా? కనీసం ట్యాబ్లెట్ అయినా వేసుకున్నావా? లేదు. ఆగు, పాలు ట్యాబ్లెట్ తీసుకొస్తా. ఇదిగో తీసుకో బంగారం. ఎందుకు వచ్చావు? వదిలేసి వెళ్ళిపోయావు కదా, మరెందుకు వచ్చావు? వెళ్ళు నువ్వు నీ ఆఫీస్కి. ఈవినింగ్ వస్తా అని చెప్పావు, కానీ ఒక నెల రోజుల తర్వాత వచ్చావు. అలా కాదురా. చేతి ఇలా రండి దగ్గరికి. శైలు ఇలా రండి. ఏమైపోయావు బంగారం? ఎన్ని రోజులు, ఎన్ని రోజులని నీకోసం ఎదురు చూడాలి? అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? శైలు అది కాదు శైలు. ఏమైంది ఏమైంది నిన్నే శైలు? శైలు ఏమైంది? నిజమే? అవునా? కూర్చో. శైలు అయితే ప్రెగ్నెంటే కదా, మనకు త్వరలో బాబు పుట్టబోతున్నాడు. ఇప్పుడు అత్తమామకు ఫోన్ చేస్తా, రేపటికల్లా వాళ్ళు ఇక్కడ ఉండాలి. హలో అత్తయ్యమ్మయ్య, మన శైలు ప్రెగ్నెంట్ అయింది, రేపు తెల్లారికల్లా మీరు ఇక్కడ ఉండాలి. మరి రేపే, లేకపోతే లేట్ అయిందంటే నేను ఇక్కడ ఉండను, ఆఫీస్కి వెళ్ళిపోతా. ఎందుకో తప్పు చేశానేమో అనిపిస్తుంది. పెళ్ళి కాకముందు నా భర్తే నా తోడుగా ఉండాలనుకున్నా, కానీ పెళ్ళైన తర్వాత అదే భర్త తోడుగా లేకపోతే ఎలా ఉండాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను చేసింది తప్పో రైటో తెలియడం లేదు. శైలు అత్తమామతో చెప్పేశా? తెల్లారితే అత్తమామలు ఇక్కడికి వచ్చేస్తారు.